చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం కోసం ప్రజలు అధిక సంఖ్యలో బారులు తీరారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వైద్యాధికారి లీలా కుమారి మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రజల పట్ల అప్రమత్తమై 45 సంవత్సరాల వయసు నుంచి 59 సంవత్సరాల వయసు వరకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కొరకు ప్రత్యేక శ్రద్దతో కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి శ్రమించిన పోలీసు యంత్రాంగం, రెవెన్యూ సిబ్బంది, మండల అభివృద్ది కార్యాలయం సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులతో పాటుగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రాధాన్యతనిస్తూ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని, అపోహలకు లోను కాకుండా అన్ని పరీక్షలు చేయించిన అనంతరమే వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి లీలా కుమారితో పాటు పీహెచ్ఓ మరియా కుమారి, స్టాఫ్ నర్స్ కోటేశ్వరి, ఏఎన్ఎంలు కుసుమకుమారి, సూపర్వైజర్ గురువర్మ, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. గత సంవత్సరము మార్చి 22వ తేదీన లాక్డౌన్ పెట్టి ఆ రోజు నుంచి కూడా ఈ కరోనా బారిన పడిన చాలామంది కూడా కరోనా నుంచి కోలుకున్న వాళ్ళు కొంతమంది అయితే కరోనా బారిన పడి మరణించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ మనం అందరం సంతోషించవలసినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు వ్యాక్సిన్ అనేటటువంటిది అందుబాటులోకి వచ్చింది. ప్రతి పిహెచ్సిలో కూడా సిబిసి అంటే కరోనా వ్యాక్సినేషన్ సెంటర్గా పెట్టి పిహెచ్సి పరిధిలో 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, అలాగే 45 సంవత్సరాలు పైబడి బీపీ, షుగరు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఉచితంగా వ్యాక్సినేషన్ ఇస్తూ ఉంది, వ్యాక్సిన్ ఇస్తున్నాము. అదేవిధంగానే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రేపటి నుంచి ప్రతి మండలంలో ఉన్నటువంటి సచివాలయాల్లో కూడా వారానికి 4 రోజులు ఖచ్చితంగా సచివాలయాల్లో కూడా వ్యాక్సిన్ వేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, అలాగే 45 సంవత్సరాలు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బీపీ, షుగరు, క్యాన్సర్ ఇట్లాంటివి ఏదన్నా ఉంటే కూడా వాటికి కూడా వచ్చి మీరు వ్యాక్సిన్ వేసుకొని ఈ కరోనా బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా చాలామందికి ఈ వ్యాక్సిన్ వేసుకుంటే ఏదో జరిగిపోతుంది అనేటటువంటి అపోహలు అయితే ఉన్నాయి. నిజానికి ఇప్పుడు మండలంలో ఇప్పుడు మనం దాదాపు 1,000-1,500 మందికి వేసున్నా కూడా వ్యాక్సిన్ ఎవరికి ఏమీ కాలేదు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వ్యాక్సిన్ వేసుకున్న చోట చిన్నగా నొప్పి ఉండడము, తర్వాత కొంచెం ఒళ్ళు నొప్పులు, లేకపోతే చాలా తక్కువగా ఒళ్ళు వెచ్చగా అనిపించడము, మైల్డ్ ఫీవర్ ఇట్లాంటివి మామూలుగా ఉంటాయి. మన ఇంట్లో మన పిల్లలకు కూడా టీకాలు వేస్తే ఆ టీకా వేసిన రోజు మరుసటి రోజు బిడ్డ కొంచెం నల్లతగా ఉంటాడు, తర్వాత మళ్ళీ వాడు బాగానే ఆడుకుంటాడు. దానికి భయపడి మనం పిల్లలకు టీకా వేయించకుండా ఉండం కదా, తల్లులందరూ కూడా వెళ్ళి టీకా వేపిస్తారు. అలాగే ఇప్పుడు మీరు మీ పిల్లలకు ఎలా అయితే టీకాలు వేయించారో మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకంటే అమ్మా నాన్నలకైతేనేమి, అత్త మామలకైతేనేమి, మీరు వాళ్ళని ప్రోత్సహించి తప్పకుండా వాళ్ళకి ఈ కరోనా రాకుండా వ్యాక్సినేషన్ ఇప్పించాలి. అలాగే మీలో కూడా 45 సంవత్సరాలు పైబడి ఈ బీపీ, షుగర్లతో బాధపడుతుంటే మీరు కూడా దయచేసి ఒక ఆధార్ కార్డు తీసుకొని నేరుగా పిహెచ్సికి వచ్చినట్లయితే మేము కూడా ఇక్కడ బీపీ, షుగర్ అన్ని పరీక్షలు చేసి తప్పకుండా మీ అందరికీ కూడా కరోనా వ్యాక్సిన్ ఇస్తాము. కాబట్టి ఈ వ్యాక్సిన్ మీద ఉన్న అపోహను తొలగించుకొని ధైర్యంగా ముందుకొచ్చి ఈ వ్యాక్సిన్ను మీరు వేసుకొని మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిందిగా నేను వైద్యాధికారిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.